కళ్ళు చెదిరే లాటరీని మీరు గెలుచుకుంటే ఎలా అనిపిస్తుంది? ఒక్కసారిగా గాల్లో తేలుతూ పట్టలేని సంతోషంతో ఆనంద బాష్పాల నడుమ గెలుచుకున్న డబ్బుతో ఏమేమి చేయాలి అనే ఆలోచనలతో సతమతమవుతుంటారు కదా. అవును, ఇలాంటి అనుభూతినే పొందుతున్నాడు దుబాయ్లో ఉంటున్న మన భారతీయుడు. కేరళ నుంచి దుబాయ్ ఉపాధి కోసం వెళ్లిన అతడు అందరి భారతీయులు మాదిరిగానే అక్కడి లాటరీలో తన లక్కును పరీక్షించుకోవాలని భావించాడు. అదే అతడిని ఇప్పుడు కోటీశ్వరుడిని చేసింది. వివరాలలోకి వెళ్తే కేరళ నుంచి దుబాయ్ వెళ్లిన నజరుద్దీన్ అనే వ్యక్తి అక్కడ కొంతకాలం పనిచేశాడు. కొంతమేర అనుభవం పొందిన తరువాత తిరిగి మళ్లీ సొంత రాష్ట్రం కేరళకు వచ్చేసి అక్కడ చిన్నపాటి బిజినెస్ పెట్టుకున్నాడు. అయితే దుబాయ్లో ఉన్న సమయంలో ఎంతో మంది భారతీయులు అక్కడ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లాటరీలో గెలుపొందటం చూసి తాను కూడా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేయడం మొదలు పెట్టాడు. గతంలో ఎన్నడూ తనను అదృష్టం వరించకపోయినా నిరాశ చెందకుండా మళ్లీ లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 31న ఆన్లైన్ లో మిలీనియర్ సిరీస్ లో ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. ఈ లాటరీ లక్కీ డ్రాను తాజాగా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో నిర్వాహకులు తీశారు. వారు వెల్లడించిన లక్కీ లాటరీ నంబర్స్ లో నజరుద్దీన్ కొనుగోలు చేసిన టిక్కెట్టు 3768కు బహుమతి రావడంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కలలో కూడా నేను లాటరీ తగులుతుందని అనుకోలేదని, అందరిలా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించానని ఊహించని విధంగా లాటరీ దక్కడం తన అదృష్టమని నజరుద్దీన్ తెలిపాడు. ఇంతకీ అతడు గెలుచుకున్న మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 8 కోట్ల రూపాయలు, 7.94 కోట్ల రూపాయలు. ఈ డబ్బుతో తన ఐటీ బిజినెస్ ను వృద్ధి చేస్తానని, పిల్లల చదువులు, వారికి కావాల్సిన వస్తువులు, భార్యకు బంగారం చేయిస్తానని తెలిపాడు. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనాడు వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.